నమస్కారం, ఎస్వైసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే చేతుల మీదుగా బ్రాహ్మణ వెల్ఫేర్ కార్యాలయం ప్రారంభం. ఎంపీటీసీ, జెడ్పీటీసీలను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం. మున్సిపల్ కార్పొరేషన్ లెవెల్ ఆర్గనైజర్ వారి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే మోదుగుల లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో కీలక పాత్ర పోషిస్తున్న బ్రాహ్మణులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అనేది చాలా ఆనందించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్పొరేషన్ ద్వారా లబ్ధి చెందిన ప్రతి ఒక్కరూ ఆదర్శంగా నిలిచి మరొక కుటుంబానికి అండగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. పట్టణంలో దశ దిశలా గుంటూరు జిల్లాలో కూడా అందరికీ తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. ఏదో సంజ్ఞానం సన్మాన కార్యక్రమం అంటే ఏదో మెండలు దండేశామని కాదు, నేను మెండేసింది గుదిబండ బరువు వేశాను నీ మెండలో. ఎక్కడైతే, ఎందుకంటే ఇటువంటి ప్రభుత్వాలు డెలికేట్ ది బ్రాహ్మిన్స్ ప్రాపర్టీ, బట్ ఓన్లీ సోల్ అండ్ హోల్ నాయకుడు నారా చంద్రబాబు, బ్రాహ్మిన్స్ పావర్టీ కలిసి చూసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు. ఎక్కడైతే బ్రాహ్మిన్స్ ఆత్రాదాలు ఏర్పడతాయో, ఎక్కడైతే బ్రాహ్మిన్స్ ఇబ్బందుల్లో ఉంటారో, అక్కడ ఉండాల్సినటువంటి వ్యక్తులను ఫస్ట్ ఉండాల్సిన వ్యక్తి అని చెప్పి నీకు బాధ్యతలు చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆత్రాదాలు ఉంటే అది దేశానికి కానీ రాష్ట్రానికి కానీ జిల్లాకి కానీ మంచిది కాదు. అదే డెఫినెట్గా అవసరమైతే ధర్నా జాతం పోరాడదాం, ఆనంద్ సూర్య గారి దగ్గర నుంచి మళ్ళీ ఒక 4 కోట్లు ఎక్కువ తెచ్చుకొని బ్రాహ్మిన్స్ అంతా కూడా మళ్ళీ పునర్వైభవం వచ్చే విధంగా వారి యొక్క వ్యాపారంలో కానీ వారు చేసేటువంటి కార్యక్రమాల్లో. ఎందుకంటే నాకు బాధ అసలు రైతులకే, రైతు పిల్లలే పట్టదు. అదే ఈరోజు గుంటూరు పట్టణంలో అనేక మతాలున్నా కూడా అనేక మతాలకి ఒక దశా తీసుకున్నటువంటి బ్రాహ్మిన్స్ ఈ రోజున చెయ్యి ఇట్లా చార్జ్ పెట్టేటువంటి చెయ్యి ఎట్లా సాపాల్సిన పరిస్థితి మరి వచ్చిందంటే బాధాకరమైనా కూడా దాన్ని గుర్తించుకున్నటువంటి సమాజం ఉంది. ఎందుకంటే ఈరోజు నేను ఒక 2 కులస్తున్నైనా కూడా బ్రాహ్మిన్స్ బాగుంటాయి, సమాజం బాగుంటుంది భావనలో తెచ్చినటువంటి వ్యక్తులు. అదే ఈ రోజున మా దుప్పుడు రంగరాజు గారు చెప్పినట్టు మీగలుగా ఉన్నది కొంచెం అమౌంట్ అంటే చాలా తక్కువగా ఉన్నటువంటి భావన మాలో ఉంది. తర్వాత ఎందుకంటే వయసులో కూడా ఉన్నారు, మరి రేపు పొద్దున వయసు కార్పొరేషన్ పెడతా ఉన్నారు, అట్లా కాపులో ఉన్నారు, అన్ని కులాల్లో ఉన్నారు. మరి ఏదైనా కొంచెం బ్రాహ్మిన్స్కి ఏంటంటే సాధ్యంత వరకు వాళ్ళకి లోపల దే బ్రేక్ దే నాట్ బెండ్ అవసరం. ఇరిగిపోయే మనస్తత్వం ఉంది కానీ వంగిపోయే మనస్తత్వం లేకపోవటం వల్ల చెయ్యి తాకలేక బాగా చెప్పుకోలేక లోపల కుమిలి కుమిలిపోయినటువంటి సంఘటనలు నాకు ముందుకు చాలామంది ఉన్నాయి. అందుకని అటువంటి కమ్యూనిటీని ఫస్ట్ ఈరోజు గుర్తించుకొని ఈ రోజున ఫైనాన్స్ కార్పొరేషన్ ఇచ్చినటువంటి బ్రాహ్మిన్స్కి కన్వరేడ్ గారు కానీ తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు మీరు రుణపడి ఉండాలి, మిమ్మల్ని గుర్తించినందుకు కూడా మా పార్టీ ఎప్పుడు కూడా గర్వపడుతుందని చెప్పి భావంతో ఉన్నారు. నగరంలో నేడు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రావి వెంకటరమణ మాట్లాడుతూ, జెడ్పీటీసీ మరియు ఎంపీటీసీలను నిర్వీర్యం చేసే ప్రయత్నం టీడీపీ ప్రభుత్వం చేస్తుంది అని అన్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే జెడ్పీటీసీ మరియు ఎంపీటీసీ అధికారులను బలోపేతం చేస్తామని, కింది స్థాయి నాయకుల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జన్మభూమి కమిటీ సభ్యులకు ఉన్న విలువ సర్పంచులకు లేకుండా టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో లేళ్ల అప్పిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, పలువురు ఎంపీటీసీ, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. 4 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థ నిర్వీర్యం చేసేటువంటి కార్యక్రమం కానీ అనేక రకాలుగా ఒక కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులు కూడా ఖర్చు పెట్టనీయకుండా రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంతో ప్రజాస్వామ్య వ్యతిరేకంగా చేసినటువంటి కార్యకలాపాలకు సంబంధించి కానీ గుంటూరు జిల్లాలో పంచాయతీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, వారందరినీ కూడా నిర్వీర్యం చేసేటువంటి కార్యక్రమము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉండేటువంటి కార్యక్రమం. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే స్థానిక సంస్థను పటిష్టం చేస్తూ వారి అధికారాలని కట్టబెట్టడమే కాకుండా ఒక సరైన గుర్తింపు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనటువంటి వ్యక్తులకి ప్రజాస్వామ్యబద్ధంగా వారికి ఇవ్వాల్సిన గౌరవం కానీ నిధులు కానీ వారికి ఇస్తూ వారి ద్వారా ఖర్చు పెట్టిస్తూ వారి గౌరవాన్ని పెంపొందించే కార్యక్రమాలు ఇవన్నీ జిల్లా సంబంధిత సమస్యలు చర్చించుకోవడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థానిక సంస్థ అధ్యక్షుడు వేణుప్రసాద్ గారు ఆధ్వర్యంలో
పెద్దలు వేమారెడ్డి గారు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక విభాగం అధ్యక్షులు, వారు ముఖ్య అతిథిగా మిత్రులు లేలప్రేట్ గారు గుంటూరు నగర అధ్యక్షులు, లింగాకృష్ణమూర్తి గారు రాష్ట్ర బీసీసీఎల్ విభాగం అధ్యక్షులు ముఖ్య నాయకులు కార్యక్రమానికి హాజరై లోతైన చర్చ చేసి స్థానిక సంస్థలు పటిష్టం చేయడమే కాకుండా పాదయాత్ర సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాసంకల్ప యాత్రలో స్థానిక సంస్థల సంబంధించిన సమస్యల్ని వారికి నివేదించేటటువంటి కార్యక్రమమే కాకుండా అధికారంలోకి వస్తే వీటిని ఏ విధంగా మనం పటిష్టం చేయాలనే మన సూచనలు సలహాలు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. లోతుగా చర్చిస్తాం. కింద స్థాయి సమస్యలు కౌన్సిలర్ కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, పంచాయతీ కావచ్చు, ఎంపీటీ సభ్యులు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, అదేవిధంగా రివ్యూకి సంబంధించిన కార్పొరేటర్ సంబంధించిన సమస్యలు కావచ్చు, అందరి సమస్యలు పరిష్కరించే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పయనిస్తుందని సంకేతాలు ఇచ్చే విధంగా లోతైన చర్చ చేస్తామని తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పనిసరిగా స్థానిక సంస్థలు పటిష్టం చేసేటువంటి కార్యక్రమం మాత్రం తప్పనిసరిగా చేస్తున్న సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికైనటువంటి వ్యక్తులు కూడా దుర్మార్గంగా పక్కన పెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్న రీతిని చాలా సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా 4 సంవత్సరాలకు ఎలాంటి చర్యలు తీసుకున్న కార్యక్రమాన్ని ఖండిస్తూ ఈ కార్యక్రమం సాగబోతా ఉంది. స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులకి నాడు దివంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి సమయంలో వార్డు మెంబర్ స్థాయి నుంచి జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ వరకు కూడా వివిధ పదవుల్లో కొనసాగుతున్నటువంటి వ్యక్తుల పట్ల సమాజంలో ఒక గౌరవం కలిగే రీతిలో వారికి ప్రత్యేకంగా స్వయం ప్రతిపత్తి లాంటిది కల్పించినటువంటి పరిస్థితులు చూసాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన 4 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల పనితీరుని నిశితంగా గమనిస్తే జన్మభూమి కమిటీల పేరుతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనటువంటి ప్రతి ప్రతినిధులు కూడా ఒక దిష్టి బొమ్మలాగా కూర్చోబెట్టినటువంటి పరిస్థితులు కూడా ఇవాళ చూస్తా ఉన్నాం. ఏ సర్పంచ్కి అధికారంలో పెన్షన్ ఇవ్వాలన్నా, ఒక రేషన్ కార్డు ఇవ్వాలన్నా కనీసం సర్పంచ్ సంతకం కూడా తీసుకునే పరిస్థితులు లేనటువంటి పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాం. నిజంగా గ్రామాల్లో చూసుకున్నప్పుడు ఒక స్థానిక సంస్థల్లో వార్డు మెంబర్గానో సర్పంచ్గానో గెలిస్తే నిజంగా ఆ వ్యక్తి ఎంత గౌరవ మర్యాదలు కొనసాగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ చూస్తే దానికి భిన్నంగా అసలు సర్పంచ్ గురించి అడిగే పరిస్థితి లేదు, జన్మభూమి కమిటీల్లో ఎవరున్నారని వాళ్ళ ఎన్న చుట్టూ తిరిగే కార్యక్రమాలు ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకనే గుంటూరు జిల్లా నుంచే రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ సంబంధించినటువంటి కన్వీనర్గా ఉన్నటువంటి పెద్దలు వేమారెడ్డి గారి నేతృత్వంలో గుంటూరు జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతున్నటువంటి బొరిగల వేణుప్రసాద్ గారి నేతృత్వంలో రానున్న కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థలకు సంబంధించి ప్రజాప్రతినిధులకి ఏ విధమైనటువంటి గౌరవ మర్యాదలు ఇవ్వాలా, వాళ్ళకి ఏ విధమైనటువంటి హక్కులు ఇవ్వాలా, అధికారాలు ఇవ్వాలా, ప్రజా సమస్యల పరిష్కారంలో వాళ్ళని ఏ విధంగా మిళితం చేయాలనే దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లేలా ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేసే కార్యక్రమాన్ని పెద్దలు వీళ్ళ నాయకత్వంలో మేమందరం కూడా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులుగా మేమందరం కూడా ఈ కార్యక్రమానికి సంబంధించి ఒక నిర్దేశమైనటువంటి కార్యాచరణ కార్యక్రమాన్ని నిర్ణయించడం కోసం వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.